హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు వాల్టాస్ 2019 మోడల్ ఇన్వర్టర్ ఏసీ రివ్యూ చేస్తున్నాను. ఇది 100% కాపర్ కండెన్సర్ విత్ ఇన్వర్టర్ సిరీస్, R32 రిఫ్రిజరెంటర్లో వస్తుంది. ఇది 3-స్టార్ ఇన్వర్టర్ ఏసీ, అప్లికేషన్ టైప్ RESC, స్ప్లిట్ టైప్ ఎయిర్ కండిషనర్. ఇది ఎనర్జీ ఎఫిషియన్సీ ISEER రేటింగ్ చూస్తే 3.80. అది 1 జాన్ 2019 నుంచి 31 డిసెంబర్ 2019 స్టార్ రేటింగ్. ఇది కూలింగ్ కెపాసిటీ నుంచి 5050, కూలింగ్ కెపాసిటీ 50% అయితే 2525. ఎలక్ట్రిక్ కన్జంప్షన్ ఫర్ ఇయర్ ఎంతంటే 1027.92 యూనిట్స్ పర్ ఇయర్ వస్తుంది. కంప్రెసర్ టైప్ వేరియబుల్ స్పీడ్ ఇది, ఎందుకంటే ఇన్వర్టర్ ఏసీ కదా. అదే నార్మల్ ఏసీ అయితే ఫిక్స్డ్ స్పీడ్లో వస్తుంది, కంప్రెసర్ కాబట్టి వేరియబుల్ స్పీడ్ ఇది. హీట్ పంప్ లేదు. ఈ ఇన్వర్టర్ ఏసీ R32 రిఫ్రిజరెంట్తో వస్తుంది. ఇదివరకు R410 గ్యాస్ నడిచేది ఇప్పుడు ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ రిఫ్రిజరెంట్ R32. ఏసీ ఆన్ చేద్దాం ఇప్పుడు. చూడండి, ఏసీ ఆన్ అయింది. ఈ వాల్టాస్ 2019 మోడల్లో బెనిఫిట్ ఏంటంటే, ఈ ఏసీ విత్ ఇన్ 45 సెకండ్స్లో కంప్రెసర్ ఆన్ అయిపోయి వెంటనే కూలింగ్ ఇస్తుంది. ఏసీ వైఫై మోడల్లో అవడం వల్ల కూడా మన మొబైల్స్తో కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఏసీ రిమోట్ కంట్రోల్ ఉండే ఆప్షన్స్ చూద్దాం మనం. ఇది ఏసీ ఆన్ ఆఫ్ బటన్. ఇది ఏసీ ఎకో మోడ్ అనమాట. ఈ బటన్ ప్రెస్ చేయగానే బయట నుండి కంప్రెసర్ స్లోగా తిరుగుతుంది. బయట నుండి కంప్రెసర్ స్లోగా తిరిగి స్టేబుల్ కూలింగ్ విత్ ఎనర్జీ ఎఫిషియంట్ అనమాట. ఇది స్టేబుల్ కూలింగ్ విత్ ఎనర్జీ ఎఫిషియంట్ ఈ బటన్. అదే టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ కంప్రెసర్ స్లోగా తిరుగుతుంది. ఇది మోడ్ అనమాట. కూల్ మోడ్, డ్రై మోడ్, హీట్ మోడ్, ఫ్యాన్ స్పీడ్, ఆటో, కూల్ మోడ్ అంటే. ఇది ఆటో అంటే మనం సెట్ చేసుకోవచ్చు హీటా డ్రై అని. ఇది ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేసుకునే బటన్. ఇది ఫ్యాన్ కంట్రోల్ స్పీడ్ చేసుకునేది. ఇది స్లీప్ మోడ్. ఇది ఇది టర్బో మోడ్. టర్బో మోడ్, టర్బో మోడ్ నొక్కగానే కంప్రెసర్ బయట నుండి కంప్రెసర్ వెంటనే సడన్గా వెంటనే ఆన్ అయ్యి కూలింగ్ని ఇంకా వేగంగా పిస్తుంది. ఇది సెల్ఫ్ క్లీన్ బటన్. ఇది సెల్ఫ్ క్లీన్ బటన్, ఎల్ఈడి అనమాట. నైట్ టైం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా లైట్ ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి ఇచ్చాడు ఎల్ఈడి ఆప్షన్ కూడా. ఇక్కడ ఫాలో మీ ఫ్యూచర్ కూడా ఇచ్చాడు. రూమ్ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ మన స్టేబుల్గా ఉంచడానికి ఈ ఫాలో మీ ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఇది 2019 మోడల్ ఏసీ. ఇది ఏసీ ఆన్ చేసి 45 సెకండ్స్ అవుతుంది. చూసుకున్నట్లయితే రూమ్ అయితే చాలా కూలింగ్ అయ్యింది ఇప్పటి వరకు. ఇంకా ఈ వాల్టాస్ 2019 మోడల్లో ఇదే చాలా తక్కువ డెసిబల్స్, 25 డెసిబల్స్తో వస్తుంది. అది కూడా లో మోడ్లో పెడితే. అదే హై మోడ్లో అయితే 39 డెసిబల్స్ వరకు వస్తుంది సౌండ్. అవుట్డోర్ యూనిట్ చూసుకున్నట్లయితే ఇది 2019 మోడల్లో అవుట్డోర్ యూనిట్, కొత్త మోడల్ ఇది ఇన్వర్టర్ సిరీస్లోని. ఏసీ మోడల్ నెంబర్ చూసుకున్నట్టయితే వాల్టాస్ CU183VCZTT R32 రిఫ్రిజరెంట్. దీని మీద రిఫ్రిజరెంట్ విత్ యూజ్ టు అవైల్ యువర్ ఫ్రీ వారంటీ సర్వీస్ అని కూడా ఇచ్చాడు. ఇది అవుట్డోర్ యూనిట్ 10 ఇయర్స్ వారంటీతో వస్తుంది, ఇండోర్ యూనిట్ 1 ఇయర్ వారంటీతో వస్తుంది. ఇది రిస్క్ ఆఫ్ ఫైర్ అనమాట, ఫ్లేమబుల్ గ్యాస్. ఇది స్టార్ రేటింగ్ చూసుకున్నట్లయితే ఇన్సైడ్ ఎలా ఉందో బయట సైడ్, అవుట్ సైడ్ కూడా సేమ్ యూనిట్తో వస్తుంది. హీట్ పంప్ లేదు ఇందులోని. చూసారా ఫ్యాన్ ఎలా తిరుగుతుందో. ఈ ఏసీ ఇప్పుడు ఈ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఏసీ కంప్రెసర్ చుట్టూ చాలా హీట్గా ఉంటుంది, ఇన్సైడ్ చాలా కూల్గా ఉంది. నాయిస్ లెవెల్ చూసుకున్నా సరే చాలా తక్కువ. అవుట్ సైడ్ నాయిస్ లెవెల్ 39 డెసిబల్స్, అదే ఇన్సైడ్ నాయిస్ లెవెల్స్ అయితే 32 డెసిబల్స్లో వస్తుంది.